70 ఏళ్ళు వచ్చాక నేను రాజకీయాల్లోకి రాలా. అట్ వెరీ ఎర్లీ ఏజ్, కరెక్ట్గా చెప్పాలంటే ఒక 16-17 ఏళ్ళ వయసులో మా నాగబాబు గారు లా చదువుతున్నప్పుడు ఆయన చేసిన వీ ది నేషన్ అని నాకు నానిపాల్కేవాలి గారి పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ కైండ్ ఆఫ్ నానిపాల్కేవాల్ ది ఎమినెంట్ జ్యూరిస్టు లాయర్, అంటే మహా న్యాయపరమైన అంశాల మీద మహా మేధావైన ఆయన నన్ను చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. సో ఆల్మోస్ట్ 17-18 నుంచి దాన్ని ప్రభావితం చెందుతూ చదువుతూ చాలా పరిశీలనతో రాజకీయాల్లోకి వచ్చాం. అంతేకాని దయచేసి ఇది మీ అందరికీ అర్థం చేసుకోవాల్సింది, కాన్స్టెంట్ అప్డేషన్ ఒకటి రావాలి మనకి, కంటిన్యూస్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్ రాజ్యాంగపరమైన అంశాల మీద కానీ చట్టాల మీద కానీ వీటికి సమగ్రమైన ఎప్పటికప్పుడు మనం వీ హ్యావ్ టు కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్. దట్స్ వాట్ దట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ విత్ యూ. అలాగే రేపొద్దున మూడవ విడత వారాహి యాత్ర మన వైజాగ్ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. వైజాగ్ని ప్రారంభించేటప్పుడు కొన్ని అంశాలు, ముఖ్యంగా సెక్యూరిటీ అంశాలు నాకు కొంచెం నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను కాబట్టి, ఇందాక మనోహర్ గారు కూడా గుర్తు చేయడానికి ఏంటంటే, అన్లెస్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ నాయకుడే కనుక క్షేమంగా లేకపోతే పార్టీని నడపలేం. నేను అడుగుతుంది, నేను క్షేమంగా ఉండి నా సెక్యూరిటీని పెట్టుకున్నానంటే నా మీద మీరు చూడు చాలాసార్లు ఒకసారి ప్రేమాభిమానాలు కూడా నన్ను కింద పడేస్తూ ఉంటాయి. అది నేను మీకు చెప్పక్కర్లేదు మీ అందరికీ. చాలామంది నాయకులు నాకు చాలా విపరీతం సలహాలు ఇచ్చేవాళ్ళు 2016-14లో. మీరు నడవాలండి, మీరు నడిస్తే కానీ మీకు తెలియదు, మీకు అర్థం కావట్లేదు అని చెప్పేవాళ్ళు. నడిచిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవ్వరు బాబు అని చెప్పాలనుకున్నాను ఆయనకి. అలా నడిచిన వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి పాదాచారి ముఖ్యమంత్రి అవ్వాలి, అలా జరగదు. సో నేనేం చెప్పానంటే, వన్ హూ ఫండమెంటల్లీ హూ సేఫ్ గార్డ్స్ ద కాన్స్టిట్యూషన్, నాయకుడు అనేవాడు కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎవరు వెళ్తారంటే, ఎవరైతే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతారో, ఎవరైతే ప్రాథమిక హక్కుల కోసం ప్రాణాలని సైతంగా పణంగా పెట్టి పోరాడతారో వాళ్ళకి ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వరించొచ్చేమో నాకు తెలియదు, కానీ అది ప్రథమం, అది ప్రప్రథమం అది. సో నేను పెట్టుకుంది వీళ్ళందరికీ కేవలం రోడ్ల మీదకి వెళ్ళిపోయేటప్పటికి నా మీద చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అది మీరు ఆ లోపల చాలామంది ఆడపడుచులకి కొన్ని మహిళా నాయకులకి మీకు అర్థం, మీరు కొంత కూడా అనుభవించుంటారు. మొన్న క్వైట్ ఎ టఫ్ జాబ్ నాకు. ఒకసారి అంటే ఒక 100 మంది అంటే మీరు చూస్తుంటే కనీసం ఒక 30 అడుగులు వేయాలి అంటే నలిపేస్తారు శారీరకంగా. సభకి కనీసం ఒక 10 అడుగులు వేయడానికి కూడా అంత ఇబ్బంది నాకు. సో అందుకని మీరు ఎస్పెషల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ వారాహి యాత్ర